గాలి జనార్దన్ రెడ్డి కేసులో జాప్యం ఎందుకు? 12 ఏళ్లుగా పురోగతి లేదు, కారణం ఏమిటో చెప్పండి. న్యాయాన్ని అపహాసం చేయడం ఏంటని వ్యాఖ్య. సిబిఐ పై సుప్రీం ఆగ్రహం. విచారణ 20కి వాయిదా, ఇంకో వాయిదా. ఈ వాయిదా ఎందుకంటే ఇంకా కొనసాగించడానికి. ఇక్కడ ఇందాక మనం ఈ కేసు ఈ వార్త విషయంలో ఒక చిన్న పాయింట్ మనం డిస్కస్ చేయాలి. ఏంటి అంటే, జాప్యం వల్ల ఏం జరుగుతుంది? జాప్యం వల్ల ఒక నిందితుడు దోషిగా మారే అవకాశం పోతుంది. అంటే ఆ పరిస్థితి నుంచి తప్పించుకుంటాడు. నిందితుడు అనేవాడు దోషి అనే నిర్ధారణ అయ్యే పరిస్థితి ఉండదు, అది తప్పిపోతుంది. ఎలాగా అంటే, ఒక సంఘటన జరిగిన వెంటనే, ఒక నేరం జరిగిన వెంటనే అందులో సాక్షులు ఎవరైతే ఉంటారో, మనమే ఎవరో ఎందుకు మనమే ఉన్నాం. ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, మన కళ్ళారా చూసాం, ఎవరు గుద్దారో ఏం జరిగిందో మనం చూసాం. బట్ మొదటి రోజు ఆ క్షణంలో సంఘటన జరిగిన వెంటనే మన దృష్టికోణము, మన భావోద్వేగాలు, మన ఆలోచన, మన కోపము ఒకలాగుంటుంది. అదే కేసుని, అదే విషయాన్ని మనం ముందు వెళ్ళేసి ఫలానా వాడు గుద్దాడు, నేను కళ్ళతో చూశాను, వాడికి శిక్ష పడాలి అని చెప్పి అరుచుకుని గొంతు చించుకొని మాట్లాడతాం. ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత మన ఆవేశము తగ్గుతుంది, మన ఆలోచన కూడా మారుతుంది. మనం కొత్త రకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. అరే అవును కదా, ఏదో ఆ క్షణంలో పాపం తెలియకుండా వేగంగా వచ్చినట్టున్నాడు, అతను మాత్రం కావాలని చంపాడా, ఏదో అలా జరిగిపోయింది, అన్యాయం కదా పాపం, అతను తప్పే ఉంది, అలా జరిగిపోయిందేమో అనే కొత్త కోణంలో మనం ఆలోచిస్తాం. ఎందుకంటే సంఘటన జరిగినప్పటికీ దానికి మనం కాలం ఇచ్చే కొద్దీ, సమయం ఇచ్చే కొద్దీ ఆ పరిస్థితిపై మన దృష్టి, దృక్పథం మారుతుంది, మన మనసు మార్పు చెందుతుంది, మన ఆలోచన మార్పు చెందుతుంది, మన భావోద్వేగాలు మొత్తం చల్లబడిపోతాయి, మన ఆవేశం కూడా చల్లబడిపోతుంది. అందుకనే ఈ కేసులు అనేవి త్వరితగతిన విచారణ జరగాలి, త్వరితగతిన శిక్షలు పడాలి. అందుకనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావాలని చెప్పేది. ఎందుకంటే అవి అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఎంత తీవ్రమైన హత్యలైనప్పటికీ కూడా కాలంతో పాటు వాటి పరిస్థితులు మారిపోతాయి. సాక్షుల మానసిక పరిస్థితి కూడా మారిపోతుంది, వాళ్ళు సాక్ష్యం చెప్పే విషయంపై ప్రభావం పడుతుంది, సాక్షులు తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ని జరుగుతాయి. కాబట్టి అంత సమయం ఇవ్వకూడదు. మరి ఇలాంటి కేసులు, ఇలాంటి అక్రమార్కులు అందరూ కూడా యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారంటే, మరి ఈయన ఇంత హాయిగా బెయిల్పై ఇన్ని అక్రమాలు చేసిన వ్యక్తులందరూ బెయిల్స్పై యథేచ్ఛగా తిరిగేస్తున్నారు అంటే ఏంటి కారణం? అంటే జాప్యం రావాలి. ఈ కోర్టుల్లో ఒక చార్టర్, సిటిజన్ చార్టర్ అని చెప్పేసి మనకు అన్ని ఆఫీసుల్లో ఉంటుంది. మీరు చూసినట్లయితే ఈ రెవెన్యూ ఆఫీసుల్లో కానీ, మనం ఇక్కడ ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినా కూడా ఒక సిటిజన్ చార్టర్ అనేది ఉంటుంది. అందులో ఫలానా పనికి ఇంత సమయము, ఈ పనికి ఇంత సమయం, ఈ పనికి ఇంత సమయం, ఈ సమయంలోపు ఈ పని పూర్తి కావాలి అని చెప్పేసి అనేటువంటిది ఒక చార్టర్ ఇచ్చారు, ఒక నిబంధన. అలాంటిది కోర్టులో కూడా పెట్టాలి. ఈ కేసు ఫలానా కేసు, దీనికి ఇంత సమయంలో కల్లా తీర్పు ఇవ్వాల్సిందే, ఇది విచారణ జరగాల్సిందే అని చెప్పేసి ఒక సిటిజన్ చార్టర్ కోర్టుల్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని ఏళ్ళు 12 ఏళ్ల పాటు విచారణ, జాప్యం ఏమిటి, ఇంకా ఎంతకాలము అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి ఈయన విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా ఎన్ని కేసులు ఉన్నాయి?